ఒక వ్యక్తికి సంబంధించి ఒక సక్సెస్ ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఒక మంచి పేరు ఉండాలని చెప్పడమే న్యూమరాలజీకి ఉన్నటువంటి కాన్సెప్ట్. అదేవిధంగా జ్యోతిషశాస్త్ర ప్రకారం రాశిని బట్టి, నక్షత్రాన్ని బట్టి, అదేవిధంగా పాదాన్ని బట్టి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది జ్యోతిషశాస్త్రం చెప్తుంది. కాకపోతే ఈ రెండింటిని మిళితం చేసుకుని ఏ నంబర్ ఉంటే బాగుంటుంది ఏ వ్యక్తికైనా కూడా కావచ్చు, ఆ వ్యక్తులు పుట్టినటువంటి రాశి తీసుకుంటే ధనస్సు రాశిలో పుట్టాను అనుకుందాం. ధనుసు రాశిలో పుట్టారు. సో ఈ యొక్క ధనుసు రాశిలో పుట్టిన వ్యక్తికి ముఖ్యంగా ఏ నెంబర్ కలిసి వస్తుందంటే మూడో నెంబర్ కలిసి వస్తుందండి. అదేవిధంగా లక్కీ డేట్స్ 3, 12, 21, 30 తారీఖు పుట్టారు ఉండాలి, 9, 18, 27 తారీఖు పుట్టి ఉండాలి, లేదా 7, 16, 25 పుట్టి ఉండాలి. ఈ డేట్స్లో పుట్టుండి ధనుసు రాశిలో పుట్టుంటే మూడో నెంబర్ లక్కీ నెంబర్ అయితే చాలండి, మీకు లైఫ్ స్టైల్ బ్రహ్మాండంగా ఉంటుందండి. అంతేకాదు ఒకవేళ మీరు ధనుసు రాశిలో పుట్టుండి మీరు కనుక 5వ తారీఖు పుట్టారనుకుందాం, కానీ 5ే మీకు లక్కీ డేట్స్, అలా అని చెప్పి 3 లక్కీ డేట్గా తీసుకోవద్దండి. డేట్ ఆఫ్ బర్త్ లేని పక్షంలో దీన్ని మాత్రం తీసుకోవాలని విషయం గుర్తుపెట్టుకోవాలి. దీంతో ఒకవేళ మీరు ఒక వెహికల్ కొన్నా, ఒక ప్రాపర్టీ కొన్నా, లేకపోతే ఒక ఏదైనా ఇంపార్టెంట్ తీసుకున్నా, లేకపోతే మీరు ఇంట్లో ఫంక్షన్ చేయాలనుకున్నా, లేకపోతే ఒక రిజిస్ట్రేషన్ అనుకున్నా, సో ముఖ్యమైన కార్యక్రమాలు ఏం చేయాలని ఈ డేట్లో చేయడం చాలా శ్రేయస్కరం. అప్పుడే ఆ పనులు నిరాటంకంగా జరిగే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా వ్యక్తికి సంబంధించి దీంతో పాటుగా పేర్లో ఏ అర్థం ఉండాలి, ఆ అర్థవంతం పేరు అర్థవంతమైన జీవితాన్ని ఇస్తుంది. ప్రొనాలజీ అంటాం, అసలు ఆ పేరు ఎన్ని అక్షరాలు ఉంటే మంచిది, గ్రాఫాలజీ, అసలు ఆ పేరుని ఎలా సంతకం చేయగలగాలి, అసలు ఆ వ్యక్తికి సంబంధించి వాస్తు ప్రకారం ఏ దిక్కులో ఉండాలి, ఈస్టా, సౌతా, వెస్టా, నార్తా, అసలు ఓన్ హౌస్లో ఉండాలా, రెంటెడ్ హౌస్లో ఉండాలా, బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, అదేవిధంగా యోగదాయకమైనటువంటి జీవితం పొందాలంటే వాస్తుపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంతేకాదు వాస్తుతో పాటుగా జమాలజీ, ఏ రత్నాన్ని పెట్టుకుంటే యోగించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ పూర్తి స్థాయిలో తెలుసుకుని కనుక మీరు ముందుకు వెళ్తే తప్పకుండా ఒక న్యూమరాలజీ అనే కాన్సెప్ట్ ద్వారా అద్భుతాలు చూడొచ్చు, మీకున్న సమస్యలు ఏదైనా కూడా కావచ్చు పరిష్కార మార్గం తప్పకుండా ఉంటుందండి.